హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే మీ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆ ప్లేలిస్ట్ లో వీడియోస్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది నా యూట్యూబ్ ఛానల్ విఎల్ ఇన్ఫోటెక్ అలా సేమ్ మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమైజ్ ఛానల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మీకు ఈ పేజ్ అనేది వస్తుంది ఇక్కడ లెఫ్ట్ కార్నర్ లో డాష్ బోర్డ్ కంటెంట్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదా ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసుకోండి ఇవన్నీ ప్రీవియస్ గా క్రియేట్ చేసిన ప్లేలిస్ట్లు ఇప్పుడు మనం కొత్త ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో న్యూ ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని యాడ్ టైటిల్ అని ఉంది కదా అక్కడ ఒక టైటిల్ని యాడ్ చేయండి నేను ఇక్కడ ఫేస్బుక్ అని టైప్ చేస్తున్నాను మీ ఇష్టం మీ ప్లేలిస్ట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు కుకింగ్ రెసిపీస్ కానీ డ్రాయింగ్ కానీ బిల్ పేమెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్ టిప్స్ ఇలాంటిది ఏదైనా ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత విజిబిలిటీ ఉంది కదా ప్రైవేట్ పబ్లిక్ అన్లిస్టెడ్ ఈ త్రీ ఆప్షన్స్ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు పబ్లిక్ అంటే ఈ ప్లేలిస్ట్ అనేది అందరికీ కనిపిస్తుంది ప్రైవేట్ అంటే మీకు ఒక్కరికే కనిపిస్తుంది అన్లిస్టెడ్ అంటే అది లిస్ట్ లో లేంది అని ఇప్పుడు నేను పబ్లిక్ అని పెడుతున్నాను విజిబిలిటీ ఇక్కడ ప్లేలిస్ట్ టైటిల్ ఇచ్చాం అండ్ విజిబిలిటీ ఇచ్చాం నెక్స్ట్ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి అప్పుడు మీ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇది చాలా చిన్న కాన్సెప్ట్ జస్ట్ ఒక బేసిక్ పర్పస్ కోసం చెప్తున్నాను అంతే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకు ఇలాంటి బేసిక్స్ వస్తే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు ఇప్పుడు కొత్త ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ లో వీడియోని ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక కొత్త వీడియోని అప్లోడ్ చేసి ఆ వీడియోని ఈ ప్లేలిస్ట్ లో ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ క్రియేట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు ఒక కొత్త వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లోడ్ వీడియోస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ సెలెక్ట్ ఫైల్ ఆల్రెడీ మీరు రికార్డ్ చేసి పెట్టుకున్న ఒక వీడియో ఉంటుంది కదా ల్యాప్టాప్లో అది ఒకటి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక టైటిల్ ఇవ్వాలి ఒక టైటిల్ ఎంటర్ చేసేసి డిస్క్రిప్షన్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ప్లే లిస్ట్ అని దాని మీద సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్లేలిస్ట్లు అన్ని ఇక్కడ కనిపిస్తాయి ఇవన్నీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్లు ఇక్కడ ఫేస్బుక్ అని కనిపిస్తుంది కదా మనం ఇందాక క్రియేట్ చేసిన ప్లేలిస్ట్ అది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని డన్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫేస్బుక్ ప్లేలిస్ట్ లోకి ఈ వీడియో అనేది వెళ్ళిపోతుంది తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు విజిబిలిటీ మీ వీడియో పబ్లిక్ అన్లిస్టెడ్ ప్రైవేట్ ప్రైవేట్ అంటే ఓన్లీ యూ అంటే మనం మాత్రమే చూసుకోవచ్చు మన వీడియో అన్లిస్టెడ్ అంటే ఎనీ వన్ విత్ ద వీడియో లింక్ కెన్ వాచ్ యువర్ వీడియో ప్రతి వీడియోకి ఒక హైపర్ లింక్ ఉంటుంది ఆ లింక్ ని మనం ఎవరికైతే షేర్ చేస్తామో వాళ్ళే చూడొచ్చు అని మీనింగ్ అన్లిస్టెడ్ అంటే పబ్లిక్ అంటే ఎవ్రీ వన్ కెన్ వాచ్ యువర్ వీడియో నేను ఇప్పుడు పబ్లిక్ సెలెక్ట్ చేసుకుంటాను అండ్ సెట్ ఆస్ ప్రీమి ఇన్స్టాంట్ ప్రీమియర్ ప్రీమియర్ అంటే మనం ఫ్యూచర్ వీడియో ఇట్లా సెట్ ఆస్ ఇన్స్టా ప్రీమియర్ ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మన వీడియోని ఫ్యూచర్కి ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు సెలెక్ట్ డేట్ టు మేక్ ఆన్ యువర్ టు మేక్ యువర్ వీడియో పబ్లిక్ ఈ ఆప్షన్స్ అన్ని మనం తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే పబ్లిక్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న పబ్లిష్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీ వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది ఈ వీడియో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫేస్బుక్ ప్లేలిస్ట్ లో ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి కదా ఆ వీడియోస్ ని మీ ప్లేలిస్ట్ లో ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం నేను ఇప్పుడు ఈ వీడియో అనేది ఆ ప్లేలిస్ట్ లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా ప్లేలిస్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్న ప్లేలిస్ట్ కనిపిస్తాయి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఫేస్బుక్ ప్లేలిస్ట్ మనం క్రియేట్ చేసాము కదా ఇందాక అది కనిపిస్తుంది దాని మీద చెక్ చేసుకోండి తర్వాత ఇక్కడ డన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ చేయండి చేంజెస్ అని వచ్చింది కదా ఇప్పుడు ఈ వీడియో అనేది ఫేస్బుక్ ప్లేలిస్ట్ లో యాడ్ అయిపోయింది ఇలా మనం ఒక ప్లేలిస్ట్ ని క్రియేట్ చేసుకొని ఆ ప్లేలిస్ట్ లో మన వీడియోస్ ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ప్లేలిస్ట్ లో యాడ్ చేసుకోవడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ అనేది ఒక స్ట్రక్చర్డ్గా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు సో అండ్ సో మనం ఒక రిలే యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తే యూట్యూబ్ రిలేటెడ్ ప్లేలిస్ట్ నేమ్ పెట్టుకొని దాంట్లో యాడ్ చేసుకోండి మీ కుకింగ్ వీడియోస్ చేస్తున్నట్టయితే ఈచ్ రెసిపీ ఉంటుంది కదా ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క ప్లేలిస్ట్లో పెట్టుకోండి లైక్ మీరు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేస్తున్నట్టయితే బ్రేక్ఫాస్ట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీలు అన్ని ఒక దాంట్లో పెట్టుకోండి మీరు లంచ్ రెసిపీస్ చేస్తున్నట్టయితే లంచ్ రెసిపీస్ అన్ని ఒక దాంట్లో పెట్టుకోండి అలా క్లీన్ గా నీట్ గా ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటే మనకు వచ్చే ఆడియన్స్ ఈజీగా చూసుకోవచ్చు ఏ ప్లేలిస్ట్ లో ఏ వీడియోస్ ఉన్నాయో క్లియర్ గా అర్థమవుతుంది ఇలా మీ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ ని ఆర్గనైజ్ గా పెట్టుకోవచ్చు ఈ వీడియో అందరికీ అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి నేను క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో దెన్ కీప్ స్మైలింగ్